సో ఇప్పుడు మనం చూస్తున్నాం రాజమండ్రి దానవాయిపేట ప్రకాష్ నగర్ మెయిన్ రెసిడెన్షియల్ రీజియన్ అటువంటి దానవాయిపేట ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అక్కడ ఏదైతే మీకు ఎక్స్కవేషన్ జరిగిందో ఆ సాయిల్ అంతా కింద అక్కడ ల్యాండ్ అంతా స్లైడ్ అయిపోయి ఆ బిల్డింగ్ మనం చూస్తుండగ ఎలా పడిపోతుందో మనం ఒకసారి చూడొచ్చు ఇక్కడ సో ఒకసారి చూడండి మీరు ఆ విజువల్స్ ఒకసారి చూడండి అది ఒక మెటీరియల్ గోడౌన్ కాబట్టి ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా బయటపడడం జరిగింది చూశారు కదా ఎంత దారుణంగా బిల్డింగ్ అనేది కూలిపోవడం జరిగిందో దీనికి గల కారణం ఏంటి ఒక ల్యాండ్ స్లైడ్ అయిపోతది మనం అలాంటి ఎక్స్కవేషన్ కి వెళ్ళినప్పుడు ల్యాండ్ స్లైడ్ అయిపోద్ది పక్క బిల్డింగ్ పరిస్థితి ఏంటని చూసి పర్మిషన్ ఇవ్వాలని ఐడియా కనీసం కార్పొరేషన్ అధికారికి లేదా ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు మీరు ఎవరు తీసుకుంటారు దీని బాధ్యత కార్పొరేషన్ కళ్ళు మూసుకుపోయి ఉందా ఒక బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు పక్క బిల్డింగ్ ఎటువంటి పొజిషన్ లో కట్టారు మనం పర్మిషన్ ఇస్తున్న బిల్డింగ్ ఎంత అండర్ సెల్లార్ కి వెళ్తుంది ఎంత ఫీట్ డౌన్ కి ఎక్స్కవేట్ చేస్తుంది ఎందుకంటే ఒక సాధారణమైన బిల్డింగ్ కి 5 నుంచి 6 అడుగుల ఫుటింగ్స్ ఉంటాయి ఎప్పుడైతే ఒక మేజర్ బిల్డింగ్ విత్ సెల్లార్స్ ఆర్ అండర్ సెల్లార్స్ పార్కింగ్ వెళ్తుందో దానికి ఎక్స్కవేషన్ కి ఎలా పర్మిషన్ ఇస్తున్నారు మీరు ఎటువంటి గైడ్ లైన్స్ ఇచ్చి పర్మిషన్ ఇస్తున్నారు ఇది ఒకటి కాదు రెండు కాదు రాజమండ్రి ఏవి రోడ్ లో ఇప్పుడు ఏదైతే మల్టీప్లెక్స్ కడుతున్నారో ఆ మల్టీప్లెక్స్ ఎక్స్కవేషన్ వల్ల ఒక అపార్ట్మెంట్ గోడ కూలిపోయి అపార్ట్మెంట్ లో ప్రజలందరూ బిక్కు బిక్కుమని బతకడం ఇంకా రాజమండ్రి ప్రజలు మర్చిపోలే అప్పుడే ఇది ఇంకొక ఇన్సిడెంట్ అదృష్టం బాగుండి ఇది వెళ్తుండగా జరిగిన సంఘటన కాబట్టి సరిపోయింది అదే ఒక చీకట్లో జరిగి ఈ బిల్డింగ్ బదులు అటు పక్కన హాస్పిటల్ ఏదైనా ప్రమాదానికి గురై ఉంటే ఏంటి పరిస్థితి ఎంత ప్రాణ నష్టం జరిగేది ఎవరు చెప్తారు సమాధానం దీనికి ఎన్ని వార్డు సచివాలయాలనే ఎన్ని వేల మంది స్టాఫ్ ఉన్నారు కనీసం అక్కడ ఏం జరుగుతుందనే సమాచారం మనకి ఎవరా అసలు దీనికి రెమెడీ ఏంటి జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఇంజనీర్లతో మనం మాట్లాడినప్పుడు దీనికి ఎటువంటి ప్రికాషన్స్ మనం తీసుకోవాలన్నప్పుడు ఎక్స్కవేషన్ జరగంగానే ప్రాపర్ రిటైనింగ్ వాల్ అనేది కట్టాలి ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోవాలి సరైన సపోర్ట్స్ ఇచ్చి వాల్స్ కన్స్ట్రక్ట్ చేసి అటు చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ కానీ వాటి ల్యాండ్స్ కానీ ఎటువంటి ఎరోజన్ లేదా స్లైడింగ్ ఇష్యూ లేకుండా చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఈ బిల్డింగ్ కట్టే వ్యక్తులదే ఎందుకంటే శాశ్వతమైన పరిష్కారం లేకుండా పనులు చేస్తే కనుక ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది కూలింది ఒక గోడౌన్ కాబట్టి ఈరోజు ఎవరికి ఏ ఇబ్బంది లేదు ఎటువంటి కంప్లైంట్స్ లేవు ఎటువంటి ఇష్యూస్ లేవు అదే ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కూలిపోయి అందులో ఏమైనా ఒక 10 మంది 20 మంది చనిపోయి ఉంటే ఎవడు చెప్తాడు సమాధానం ఎంత ప్రాణ నష్టం జరిగేది సో కార్పొరేషన్ అధికారులకి ఒక రాజమండ్రి అనే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని కార్పొరేషన్లకి నేను చెప్తున్నాను నేను కళ్ళు మూసుకుపోయి పర్మిషన్లు అనేవి ఇవ్వకండి బిల్డింగ్స్కి ఇటువంటి పరిస్థితుల్లో పక్కన ల్యాండ్స్ ఏంటి అసలు ఎటువంటి పర్మిషన్లు మనం ఇస్తున్నాం మనం ఇచ్చే పర్మిషన్ వల్ల ఏదన్నా ఆస్తి నష్టం జరుగుతుందా ఎన్నాటికి సంబంధించిన గైడ్ లైన్స్ పెట్టుకునేవ్వండి ఏ విధంగా కాంట్రాక్టర్స్ కానీ బిల్డర్స్ కానీ ఓనర్స్ కానీ పర్మిషన్స్ ఇస్తున్నారు ఏ విధమైన పర్మిషన్స్ వల్ల ఇటువంటి నష్టం జరిగిందనే చూసుకొని దయచేసి జరిగిన డ్యామేజెస్పై దృష్టి పెట్టి మీరు పర్మిషన్లు ఇవ్వాలి అదృష్టం బాగుండి అక్కడ ఆస్తి నష్టం తప్ప ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు మనం చూస్తుండగా కూలిపోయింది అక్కడ బిల్డింగ్ ఒక గోడౌన్ కాబట్టి ఒక 2 అంతస్తుల స్ట్రక్చర్ మెట్లతో ఓల్డ్ స్ట్రక్చర్ కూలిపోయింది అదే ఒక అపార్ట్మెంట్ కూలిపోయి ఉంటే ఎంతమంది చిన్నపిల్లలు ఉండేవారు ఎంతమంది వృద్ధులు ఉండేవారు ఎంతమంది మనుషులు దాంట్లో ఉండేవారు ఎంత నష్టం జరిగేది ప్రాణ నష్టం ఈరోజు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ వరకు అవసరం లే అటుపక్కన ఉన్నటువంటి హాస్పిటల్ కూలిపోయి ఉంటే ఏంటి పరిస్థితి సో రాజమండ్రిలో ఇటువంటి కన్స్ట్రక్షన్స్ ఇంకా ఎన్నిటికి మీరు పర్మిషన్ ఇచ్చి ఉన్నారు ఆ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఎంతమంది ఎక్స్కవేషన్స్కి వెళ్తున్నారు ఎక్స్కవేషన్కి వెళ్ళేటప్పుడు పక్కన ఉన్న బిల్డింగ్స్ పరిస్థితి ఏంటి మీ సచివాలయం ఉద్యోగస్తులను వాడుకుంటారో కార్పొరేషన్ స్టాఫ్ను వాడుకుంటారో లేదంటే ఈ బిల్డింగ్ పర్మిషన్స్ అధికారులను వాడుకుంటారో తెలియదు కానీ అన్నాటిపై తక్షణమే దృష్టి పెట్టి ఇటువంటి ఆస్తి నష్టం కానీ లేదా మరి ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగకుండా తగు చర్యలు తక్షణమే తీసుకోవాలని మా జాయింట్ మీడియా తరపున ఇదే మా యొక్క అభ్యర్థన మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా జాయింట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి